ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కోవిడ్-19 పై అవగాహన కల్పిస్తూ తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం మండలంలో వెల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ పి మమత మాట్లాడుతూ ఈ వ్యాధి లక్షణాలు జలుబు, జ్వరం, దగ్గు అని చెప్పారు. ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం, ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల నుంచి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి గురించి ప్రజలందరూ భయభ్రాంతులకు గురి కాకుండా ముందుగా గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకుని వైద్య రంగాన్ని సంప్రదించాలి. డాక్టర్లు మరియు ఆసుపత్రి సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలియజేశారు. కరోనా వ్యాధి అనేది కోవిడ్-19 కరోనా వైరస్ డిసీజ్ 2019లో మొదటగా చైనా దేశంలోని వుహాన్ నగరంలో ఈ వ్యాధి మొదటగా బయటపడింది. సో ఈ వ్యాధి లక్షణాలు ముఖ్యంగా జ్వరము, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఇవి కాకుండా ఇంకా కొన్ని అదనంగా కూడా కొంతమందిలో మనకి కనిపించవచ్చు. అవేంటంటే మామూలు జలుబు, ఫ్లూలో ఏ విధంగా అయితే ముక్కు కారణం కానివ్వండి, లేకపోతే గొంతు నొప్పి కూడా కొంతమందిలో మనకి కనిపించవచ్చు. ముఖ్యంగా అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పొడి దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి ముఖ్యంగా 4 దశల్లో మనకి అంటే ప్రోగ్రెస్ అవుతుందన్నమాట. ఆ 4 దశలు ఏంటంటే మొదటి దశలో అయితే ముఖ్యంగా ఈ వ్యాధి విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల్లోనే కనిపించడం జరిగింది. 2 దశలో ఏంటంటే విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల నుంచి వాళ్ళకి క్లోజ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళలో కనిపిస్తుంది. ఇది 2 దశ. ప్రస్తుతం మన ఇండియాలో 2 దశలో ఉంది. 3 దశ ఏంటంటే చాలా గ్రూప్స్కి స్ప్రెడ్ అవుతుందన్నమాట. అదేంటంటే మీటింగ్స్ కానీ గ్యాదరింగ్స్ కానీ అలాంటి స్కూల్స్, కాలేజెస్లో ఒకేసారి ఎక్కువ మందికి స్ప్రెడ్ అయితే 3 దశ అంటాము. 4 దశ అంటే ఇంక ఎపిడమిక్ మహమ్మారి లాగా వ్యాపిస్తుంది. మన ఇండియాలో ప్రస్తుతం 2 దశలో ఉంది కాబట్టి ఈ దశలోనే అరగటగలిగితే కనుక మనం చాలా అంటే మనకి 4 దశలకు వెళ్ళకుండా మనము మన ప్రజల్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఈ 4 దశల్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇటలీ కానీ చైనాలో కానీ 3-4 దశలు దాటేసి వెళ్ళింది.